సీబీఐ విచారణలో మంత్రి కాకాని తప్పించుకోలేడని మాజీ మంత్రి సోమిరెడ్డి జోస్యం చెప్పారు. మంత్రిపై సీబీఐ విచారణ చేయాలని కోర్టు తీర్పు చెప్పాక ఒక్క క్షణం కూడా మంత్రి పదవిలో ఉండకూడదని పేర్కొన్నారు. సీబీఐ కేసులో కాకాని తప్పించుకునే ప్రసక్తే లేదని అన్నారు. కాకాని తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు గోదావరి జిల్లాలో ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం మొదలుపెడుతున్నాడు. నిజంగా రాష్ట్రానికి కర్మ పట్టింది. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే, ఆయన అగ్రికల్చర్ మినిస్టర్గా ఉండి కాకానికోవత్తినేటి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి అంతకుముందు రెండోసారి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లా రైతాంగం మునిగిపోయినారు. వరి పండించే రైతులు ఆర్థికంగా దెబ్బతినిపోయినారు. సరే, ఆల్టర్నేటివ్ క్రాప్ సీ కోస్ట్లో మనుబోలు మండలం కానీ వెంకటాచలం కానీ తోటపల్లిగూడ్రు కానీ ముత్తుకూరు మండలాల్లో అనేక గ్రామాల్లో రొయ్యలు సేద్యం చేస్తున్నాయి. ఈరోజు కూడా నేను మార్నింగ్ బాబిరెడ్డిపాళెం పోయేసి వచ్చా. అయిపోయినారు అక్కడ రైతులు, రొయ్యల రైతులు మునిగిపోయినారు. భారీగా నష్టము రొయ్యల రైతులకి. ఎట్లా రైతు బతకాల? అగ్రికల్చర్ మినిస్టర్గా నేను ఒకటే అడుగుతున్నా, ఏ రోజైనా కష్టకాలంలో వాళ్ళు 8,000కి 2020 సెకండ్ క్రాప్లో 8,000 అమ్ముకుంటుంటే ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డికి కదలాలనిపించదు. కానీ ఎకరాకి తుమ్ము లెక్కను వసూలు చేసేదానికి మాత్రం ఆయనకి పనికి వస్తుంది. దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఇంకోటి చెప్తుండా, సర్వేపల్లి నియోజకవర్గంలో భూముల కుంభకోణం రికార్డులు మారిపోతుండే భారీగా కుంభకోణం. అది పొదలకూరు మండలం ఈరోజు అనిపించినారు, 5 జైలుకి పోయినారు, ఎంఆర్ఓ సస్పెండ్ అయ్యారు. వెంకటాచలంలో అదే పరిస్థితి, సస్పెండ్ కాక తప్పదు. ఈరోజు ఇంకొక పెద్ద కుంభకోణాన్ని స్కెచ్ చేసినాడు, అది కూడా బయట పెడతాం. మనుబోలు మండలం, ఏ మండలం అయినా గవర్నమెంట్ భూములకు రక్షణ లేకుండా పోయింది గోవర్ధన్ రెడ్డి రాజ్యంలో. జగన్మోహన్ రెడ్డికి నేను ఒకటే చెప్తుండా, మీరు ఎందుకు అంటే మా పనిలో మేముండాం, వాళ్ళు ఎంత దోచుకున్నా నేను అడగననే పరిస్థితుల్లో మీరు ఉండారని చెప్పేసి మాకు అనుమానం వేస్తుంది. లేకపోతే మీ ఎమ్మెల్యేలు ఇంత బరి తెగించి దోపిడీ చేస్తుంటే గవర్నమెంట్ భూములకు రక్షణ లేకుండా పోతే వాళ్ళు మంత్రులకు ఉండాలి. ఈరోజు అయ్యా సిబిఐ ఎన్క్వైరీ చేసిన తర్వాత ఒక్క క్షణం మంత్రిగా ఉండొచ్చు? అంటే నెల్లూరు జిల్లాలో పోలీసులు చేయలేరు, రాష్ట్ర పోలీసులు దాన్ని ఆ ఫైల్ దొంగతనం కోర్టులో ఫైల్ దొంగతనం చేయించలేరు అని ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ఇచ్చిన తర్వాత సిగ్గుతో తలదించుకోవాలి కదా. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఉన్నాడు కాబట్టి ఆడ ఎన్క్వైరీ సరిగ్గా జరగదు కాబట్టి మేము సిబిఐ ఎన్క్వైరీ వేస్తున్నాం. సిబిఐ ఎన్క్వైరీ వేసినప్పుడు ఏ మంత్రి సంబంధించిన ఫైల్ దొంగతనం దాంట్లో సిబిఐ ఎన్క్వైరీ వేస్తే ఆ మంత్రి రిజైన్ చేయబడలే. నేను ఒక మాట అయితే చెప్తుండా, నేను పెట్టిన కేసుల్లోంచి కాకాని గోవర్ధన్ తప్పించుకోలేడు, ప్లస్ రేపు సిబిఐ ఎన్క్వైరీలోంచి తప్పించుకోలేడు. ఉపహార్ కేసు ఏదైతే ఢిల్లీలో జరిగిందో అదే గతి కాకాని గోవర్ధన్ రెడ్డికి పట్టదు.